ఆపిల్ కన్నా అరటి మిన్న అని కొందరు వైద్యులు చెప్తుంటారు ఇది ఒక ఆహార సూక్తి కూడా మనకు విరివిగా తక్కువ ధరకే దొరికే అరటి పండులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆరోగ్య విలువలు ఉన్నాయి అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గాలని అనుకునేవారు అరటి పండు తినడానికి చాలా భయపడతారు అరటి పండు తింటే లావ్ అవుతారనే ఒక అనుమానం చాలామందిలో ఉంటుంది అరటి పండు ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ కిందకు వస్తుంది బరువు తగ్గడానికి అదే సమయంలో బరువు పెరగడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక అరటిలో సుమారు తొంభై క్యాలరీలు ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల త్వరగా ఆకలి కాదు అంతేకాదు అరటి పండులో కొవ్వు పదార్థాలు తక్కువ కలిగి ఉంటాయి ఆకలి హార్మోన్లు విడుదలను అడ్డుకోవడంలోనూ అరటి పండు బాగా పనిచేస్తుంది దీంతో అధిక బరువు ఉన్న వ్యక్తి ఆకలిని తగ్గిస్తుంది దీనివల్ల ఆరోగ్యకరంగా వ్యక్తిని ఉంచడంతో పాటు సహజంగా బరువు కోల్పోవడానికి అరటి పండు సహాయపడుతుంది అందుకే అధిక బరువు గల వ్యక్తి వారి ఆహారంలో అరటి పండు ఉండేట్లుగా చూసుకోవడం మంచిదే మనకు బరువు తగ్గడంతో బాగా ఉపయోగపడే అరటి పండు బరువు పెరగాలనుకునే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది పాలల్లో అరటిపండు వేసుకొని తింటే వేగంగా బరువు పెరుగుతారు పాలల్లో అవసరమైన మాంసకృతులకు తోడుగా అరటిపండు చక్కెరను అందిస్తాయి అంతేకాకుండా అరటి సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి తక్కువ బరువు ఉన్న వ్యక్తి అజీర్ణం సమస్య లేకుండా రోజువారి భోజనం కాకుండా రోజుకు ఐదు నుండి ఆరు అరటి పండ్లు తినవచ్చు ఇలా తినడం వల్ల అదనంగా ఐదు వందల నుండి ఆరు వందల క్యాలరీలు లభిస్తాయి ఇది బరువు పెరిగేందుకు చాలా అవసరం అరటి పండు తక్షణ శక్తిని అందించే సామర్థ్యం కలిగి ఉన్నందున ఆటగాళ్ళు అధిక శక్తిని పెంచుకోవడానికి ఆటలల్లో విరామాల్లో అరటి పండ్లను తింటారు అయితే అతిగా ఏది తిన్నా లావెక్కుతారు మితంగా ఏం తిన్నా లావెక్కుతారు ఆహారంతో పాటు సరైన ఎక్సర్సైజ్ ఉంటే కొంచెం అటు ఇటు ఎక్కువగా తిన్నా ఏమంతా లావెక్కరు వంద గ్రాముల యాపిల్ మామిడి పండ్లలో ఉండే అధిక శక్తి అరటి పండులో ఉంది పైగా అరటి ధర మామిడి ఆపిల్ పండు కన్నా తక్కువగా ఉంటుంది అన్ని సీజన్లలోనూ అరటి పండు విరివిగా దొరుకుతుంది అరటి పండులో పీచు పదార్థం తగిన మోతాదులో ఉండడం వల్ల మలబద్ధకం నుండి కాపాడే లక్షణం అరటి పండుకు ఉంటుంది ఏ ఇతర పండులో లేనంత ఎక్కువ మోతాదులో పొటాషియం ఖనిజ లక్షణం అరటి పండ్లలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి అరటి పండు చాలా మంచిది